జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెనక్కి తగ్గారు. ప్రభుత్వ హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు తెరపడింది. ఎట్టకేలకు దిగొచ్చారు. మంత్రి ఎర్రబెల్లితో జరిపిన చర్చలు సఫలం కావడంతో వెంటనే సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. సమ్మె విరమిస్తూ మంత్రికి లేఖ అందజేశారు. సోమవారం నుంచి విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. శనివారం మధ్యాహ్నంలోపు విధుల్లో చేరకపోతే వెంటనే జేపీఎస్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. లేదంటే వారి స్థానాల్లో మరొకరిని నియమిస్తామని హెచ్చరించారు. దీంతో కొంతమంది విధుల్లో చేరారు. ఈ క్రమంలో తొర్రూరులో జేపీఎస్ సంఘాల ప్రతినిధులతో మంత్రి ఎర్రబెల్లి చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. గత 16 రోజులుగా తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలంటూ ఆందోళన కొనసాగించారు జేపీఎస్లు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నమ్మకంతో ఈ సమ్మెను కాలం చేయడంతో ఎటువంటి ఒత్తిళ్లు బలవంతాలు ఏమీ రాష్ట్ర ప్రభుత్వం మీద మరియు గౌరవ ముఖ్యమంత్రి వారిల మీద మరియు మా పంచాయతీ మినిస్టర్ వారిల మీద పూర్తి నమ్మకంతో సమ్మెను కాలం చేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే మరో వర్గం సమ్మె విరమణను వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.